హాయండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కల వస్తే 6 నెలల్లో చనిపోతారంట. ఎలాంటి కల అంటే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నిద్రపోతున్నప్పుడు కలలు రావడం చాలా సహజం. అనేక కలలు వస్తూ ఉంటాయి. ఏ కల వచ్చిందని ఒక్కోసారి గుర్తుంటుంది, కానీ ఒక్కొక్కసారి మనకి ఏ కల వచ్చింది అనేది కూడా మనం మర్చిపోతూ ఉంటాము. కొన్ని కొన్ని సార్లు అయితే పీడ కలలు కూడా వస్తూ ఉంటాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కలలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి జరిగిపోయినవి, ఇంకొకటి జరుగుతున్నవి, మూడవది జరగబోయేవి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలు ఎప్పుడూ భవిష్యత్తును సూచిస్తాయని చెప్తారు. అన్ని కలలు మనకు సహజంగా గుర్తు ఉండవు, కొన్ని మాత్రమే గుర్తుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే మరణం వచ్చే ముందు మనకి కొన్ని కలలు వస్తాయి. అదే విధంగా కొన్ని సంకేతాలు సూచనలు కూడా కనపడతాయి. శివపురాణం ప్రకారం ఇలాంటివి వస్తే మరణం తథ్యం. పార్వతీదేవి ఒకరోజు తన భర్త పరమేశ్వరుని ఈ విధంగా అడుగుతుంది, స్వామి మరణానికి సంకేతం ఏమిటి, మరణం రాబోతుందని ఎలా తెలుస్తుంది అని. అప్పుడు శివుడు ఈ విధంగా చెప్తారు, ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు రంగులోకి మారినా, కొద్దిగా ఎరుపు రంగులోకి మారినా ఆ వ్యక్తి మరో 6 నెలల్లో చనిపోవచ్చని అర్థం. నీళ్లు నూనె అద్దంలో వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు 6 నెలల్లో ఆ వ్యక్తి చనిపోతాడని దానికి అర్థం. ఒకవేళ కనిపించిన ఆ నీడకి తలభాగం ఉండదు, అలానే ప్రతి వస్తువు కూడా నల్లగానే కనబడుతుంటే ఆ వ్యక్తి త్వరలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారని దానికి సంకేతం. ఒక వారం పాటు ఎడమ చెయ్యి మెలి తిరిగిపోయినట్లు అనిపిస్తుంటే మరణం తథ్యం అని దానికి సంకేతం. వ్యక్తి చనిపోయే ముందు నోరు నాలుక చెవులు కళ్ళు ముక్కు రాయిలా గట్టిగా అయిపోతాయంట. ఇలా కనుక అనిపించితే ఖచ్చితంగా ఆ వ్యక్తి 6 నెలల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతారు. గుడ్లగోబ గురించి కలలు వస్తే అది మరణ సంకేతం. పావురం గద్ద కాకి తలపై కూర్చున్నట్లు కలలో కనపడితే కూడా అది మరణ సంకేతం. చనిపోయే ముందు రోజు పార్వతీ పరమేశ్వరులు కలలో పరామర్శిస్తారంట. తితువు పిత్త ఇంటి మీద నుండి వెళ్లినా కూడా అది మరణానికి సంకేతమే. ఇటువంటివి చోటు చేసుకుంటే మరణ సమీపంలో ఉందని శివపురాణం ద్వారా చెప్పబడింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.